మనిషికి విలువ కేవలం బయట చాలా నీటుగా డ్రెస్ చేసుకుని కనపడడానికి బాగా ఉన్నా లోపల కనుక పరిపక్వత లేకపోతే, మానసికంగా వ్యక్తిలో ఆ పరిపక్వత పరిణతి లేకపోతే, జ్ఞానం లేకపోతే, జ్ఞానం విహీన పశుభిస్ సమాన, మనం ఏది చేసినప్పటికీ కూడా ఒక మనిషిని కొలత పెట్టేది జ్ఞానంతోటే. వాడు చేసే కర్మ, వాడి యొక్క ప్రవర్తన వాడి యొక్క భావాన్ని తెలియచేస్తుంది. నేను ఒక మాట మాట్లాడాను అనంటే ఆ మాట వెనక నా భావం దాగుంటుంది. నేను ఒక పని తలపెట్టాను అనంటే ఆ కర్మ వెనక నా యొక్క భావుకత ఉంటుంది. ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే. బయట ఏది ఆశించకుండా ఎలాగైతే నేను ఒక పని బయట మొదలు పెట్టలేనో, అలాగనే లోపల ఏ భావన లేకుండా ఓ పని ఏదో ఊరికి ఏమనుకోలేదని అలా చేసేశానని ఎవడు చేయడు. కానీ ఒక మనిషి నడుస్తూ ఉన్నాడనంటే, ఎక్కడికయ్యా అని అడిగామనంటే పలానా చోటికి. కానీ అదే ఒక జంతువుని అడగండి, దానికి ప్రయోజనం ఉండదు, దానికి ఒక గమ్యం ఉండదు, దానికి ఒక లక్ష్యం ఉండదు. కాబట్టి వాట్ డిఫరెన్షియేట్స్ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ ఎన్ యానిమల్, రెగ్యులర్ యానిమల్, ఈజ్ ఓన్లీ ద డెస్టినీ. మనం గమ్యమే మనల్ని పశువుల నుండి గొప్ప వ్యక్తిగా ఒక మనిషిగా మనల్ని చిత్రీకరించి చూపిస్తుంది. మనకొక గమ్యం ఉంది, మనకొక లక్ష్యం ఉంది, ఒక డెస్టినేషన్ ఉంది, మనం దాన్ని పొందాలి. అంటే గుర్తుపెట్టుకోండి, ఈ గమ్యము, ఈ లక్ష్యము, ఈ భావన ఏ పశువుకి లేదు. ఏ పశువునైనా ఈ లోకంలో చూడండి, ఏ జంతువునైనా. కాబట్టి వాట్ మేక్స్, వాట్ డిఫరెన్షియేట్స్ ఏ హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ దీస్ రెగ్యులర్ యానిమల్ ఈజ్, ఒక మనిషిని పశుపక్షాదుల నుండి విలక్షణంగా చూపించి వీడు చాలా ఉన్నతుడు, ఉత్తముడు, చాలా గొప్ప వ్యక్తి అని చెప్పడానికి ఒకే నిదర్శనం, నాకొక గమ్యం ఉంది, నాకొక లక్ష్యం ఉంది. పశుపక్షాదులకు లేవు. ఎందుకని? ఆహార నిద్ర భయమైతున్నాని సమానమే తత్ పశుభిర్నరాణం. చాలా అద్భుతమైన శ్లోకం అది. పశుపక్షాదుల కంటే మనిషి విలక్షణుడని చెప్పడానికి ఒక జ్ఞానం ఒక్కటే. జ్ఞానం అంటే ఏమిటి? కేవలం ఆహారం తినడం కోసం జ్ఞానం కాదు, లేకపోతే జీవన విధానం కోసం జ్ఞానం కాదు, నా గమ్యాన్ని పొందడం కోసం నేను పొందాలనుకునేటువంటి జ్ఞానమే మనిషిని ఒక ఉన్నతుడిగా చూపిస్తుంది మనకు శాస్త్రం. మంచి అనేది ఏదైనా మనం ఒక కర్మ చేస్తేనో, ఏదైనా ఒక మాట మాట్లాడితేనో, ఆ మాట వెనక వాడి యొక్క భావం, ఆ కర్మ వెనక వాడి యొక్క భావుకత, ఇదే మంచిని చెడుని నిర్ధారించేటువంటిది, నథింగ్ ఎల్స్. ఊరికినే కూర్చుంటే మంచి అని చెప్పడానికి కుదరదు. కాబట్టి ఆలోచనాత్మకమైనటువంటి విధానం, విశ్లేషణాత్మకమైనటువంటి విధానం, వివరణాత్మకమైనటువంటి విధానం ఒక మనిషిని డిఫరెన్షియేట్ చేస్తుంది. ఒక ఆవు అక్కడికి వెళ్ళింది అనంటే దాన్ని మనం ఇలా కొడితే అది వెళ్ళిపోతుంది. ఒక కుక్క అక్కడి నుంచి మనల్ని చూసిందంటే, మనం రాయెత్తుకున్నామంటే అది వెళ్ళిపోతుంది. బాగా ఆలోచించండి. జ్ఞానం అంటే మనిషి యొక్క సొత్తు అనుకుంటాం మనం. జ్ఞానం పశువుల్లో కూడా ఉన్నాయి. బ్రహ్మసూత్ర భాష్యంలో శంకరులు అంటారు, ఏషః తృణపాణిః మదిష్ట సాధనం అనుభూత తృణవత్. మనం కనుక ఎప్పుడైనా మనం ఒక ఆవుకి మంచి గడ్డి పెట్టాలి, లేకపోతే అవిశాకు కట్టలంటారు, ఆ అవిశాకు కట్టలంటే ఆవుకి చాలా ఇష్టం. అథవా గడ్డి అనుకోండి, ఒకడు బాగా పచ్చి గడ్డి కట్ చేసినటువంటి, ఫ్రెష్ గా కట్ చేసిన గడ్డి, ఇంతలా ఆవు బంచ్ని చేతిలో పట్టుకుని ఆవు అక్కడెక్కడో ఉంటే దాన్ని చూపించాడు ఆవుకి. ఆ ఆవు అనుకుంటుంది, అక్కడి నుంచి చూస్తుంది, తోక ఊపుతుంది, చెవుల్ని ఇలా ఊపుతుంది, కొమ్ముల్ని ఇలా అంటుంది, చాలా ఆహ్లాదంగా ఉంటుంది దానికి. ఎందుకు? ఏషః తృణపాణిహి మదిష్ట సాధనం అనుభూత తృణవత్. ఇంతకు ముందు వాళ్ళ నాన్నగారి గురించో వాళ్ళ తాతగారి గురించో మొత్తం మీద నాకు పెట్టడానికి పాపం గడ్డి పట్టుకుని నిలబడ్డాడు, నేను వెళ్ళాను, ఎవడో పెట్టమన్నాడు, ఏళ్ళనాటి శని పడితే ఆవుకి గడ్డి పళ్ళు పెట్టమన్నాడేమో, వీడు కూడా అలా పట్టుకుని నిలబడ్డాడు, నేను ఇదివరకు ఇలానే వెళ్ళాను, నేను తిన్నాను, అనుభూత తృణవత్, నేను ఇంతకు ముందు తిన్నాను, ఇప్పుడు వీడు కూడా పాపం నా గురించి పట్టుకుని నిలబడ్డాడు, నేను వెళ్ళి తినొచ్చు అని అక్కడి నుంచి అడుగులు వేసుకుంటూ నాలికని ముక్కుదాకా బాగా చాప్పెట్టి ఆవు ముందుకు కదులుతుంది. మీరు బాగా గమనించండి. శంకరులు అంటారు, ఆవుకి ఎంత జ్ఞానం ఉందో మీరు చూడండి అని.
వెంటనే ఈ చేత్తో చూపించినటువంటి పచ్చగడ్డి బంచ్ని వెనక్కు పెట్టి ఎడం చేత్తో కర్ర తీసుకుని ఇలా చూపించండి ఆవుకి. వెంటనే మన వైపుకి పరుగులు తీసుకుంటూ వచ్చేటువంటి ఆవు ఒక్కసారి ఆగుతుంది. ఏషః దండపానిహి మద అనిష్ట సాధనం అనుభూత దండవత్. ఒక ఆవుకి మనం చేతిలో పట్టుకున్నటువంటి గడ్డిని చూస్తే రావాలి అనే ప్రవృత్తి కలిగింది. అదే ఆవుకి గడ్డిని వెనక్కు పెట్టి కర్రను చూపిస్తే అది అనిష్ట సాధనమని గుర్తించి నివృత్తి కలిగింది. ఒక ప్రవృత్తి ఒక నివృత్తి ఆవులో కలిగింది అనంటే జ్ఞానం ఉందా లేదా? ఉంది. కాబట్టి జ్ఞానం మనిషి యొక్క సొత్తు కాదు. జ్ఞానమనేది ప్రకృతిలో సార్వజనీనికం, సార్వత్రికం, ప్రతి అణువులో ఉండేటువంటిది జ్ఞానమే. మనకు పురాణంలో కానీ, భాగవతంలో కానీ, రామాయణంలో కానీ, మహాభారతంలో కానీ, ఇతిహాసాల్లో కానీ, కావ్యాల్లో కానీ, నాటకాల్లో కానీ, అలంకారాల్లో కానీ ఏదైనా ఒక అంశం చెప్పారు అనంటే మనం ఆ కథ భాగాన్ని మనం ప్రాక్టికల్గా మనం కూడా ఇప్పుడు ప్రహ్లాదుడు దూకేశాడు పైనుంచి, నేను కూడా పైకెక్కి దూకితే ఖచ్చితంగా ఐసీయూలో పడుకోవాలి నేను వెళ్ళి. ఇట్స్ ఆల్ ఒక ఎక్స్ప్రెషన్, ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్. అది మనకు ఆ భక్తిని చూపడానికి ఒక మార్గం, చిత్రీకరణ చేయడానికి, దాన్ని ఒక తెర మీద ఎక్కించడానికి ఒక మార్గం. అంతేకాదు ఆ రోజు ఒక భక్తిని చెప్పడానికి అదొక మాధ్యమం. కాబట్టి బాగా ఆలోచించండి, జ్ఞానం అనేది ఒక వ్యక్తి యొక్క సొత్తు కాదు, ఒక మనిషి యొక్క సొత్తు కాదు. అది చీమకు కూడా జ్ఞానం ఉంది, ఎక్కడో మట్టిని ఖర్చుకుని వచ్చి అసలు దానికి బాగా తెలుసు. ఇంత పెద్ద పుట్ట అసలు దానికి చూస్తే నిజంగా అరుణాచలంలో గిరి ఎంత పెద్ద ఉంటుందో మనకైతే చీమకు కూడా దాని పుట్ట పెద్ద కొండలా కనపడుతుంది. దానికి బాగా తెలుసు ఈ పుట్ట కట్టేలోపై నేను చచ్చిపోతానని, కానీ దాని ప్రయత్నం వదలదు, పుట్ట కట్టే చస్తుంది. అది పుట్ట పూర్తిగా నిర్మాణం కాకపోయినా తన వంతు బాధ్యత నిర్వర్తించి చచ్చిపోతుంది. అది తనకు బాగా తెలుసు ఆ పుట్టలో నేను ఉండను, ఇది అయ్యేటప్పటికి ఎన్ని ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని చీమలు దీనికోసం ఆహుతవ్వాలో అని. కానీ దాని వెనక దాని యొక్క భావుకత, దాని ఆలోచన, సృజనాత్మకత ఉంది. ఓ పక్షిని నేను బాగా గమనిస్తే ఎక్కడికో వెళుతుంది, ఎండు పుల్లలు ఏరుకొస్తుంది, తన గూడు నిర్మించుకుంటుంది. జ్ఞానం ఉంది, చీమకు జ్ఞానం ఉంది, పశువుకు జ్ఞానం ఉంది, పక్షికి జ్ఞానం ఉంది, ప్రతి దానికి జ్ఞానం ఉంది లోకంలో. జ్ఞానం ఒక మనిషి యొక్క సొత్తు కాదు, కానీ గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణుడు చాలా అద్భుతంగా ఈ భగవద్గీతలో ఒక మాట వాడతాడు ఆయన, జ్ఞానం మాత్రమే మనిషికి సరిపోదు, జ్ఞానము విజ్ఞానం అవ్వగలగాలి, అప్పుడే మనిషి వీటన్నిటికంటే విలక్షణంగా ప్రకాశిస్తాడు ఈ లోకంలో అంటాడు. అందుకనే 7వ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగము అనేటువంటి అంశాన్ని తీసుకున్నారు ఆయన. అంటే జ్ఞానము అనంటే జస్ట్ నేను బ్రతకడానికి, నేను ఈ లోకంలో జీవించడానికి, నేను ఈ లోకంలో ఎంతకాలం, ఒక 10 ఏళ్ళు ఉంటానా, 20 ఏళ్ళు ఉంటానా, 30, 40, 50, 60, 70, 90, 100, ఓకే ఇంకొక 4 ఏళ్ళు ఎక్స్ట్రా, 104, 104 కొట్టిందే, ఓకే ఇంకెంతకాలం పోని, ఇంకొక 10 ఏళ్ళు వేద్దాం, 114. అంతవరకు నేను బ్రతకడానికి ఇక్కడ నేను పొందుపరుచుకునేటువంటి అంశాలు జ్ఞానానికి సంబంధించినటువంటిది. కానీ ఒకరోజు నేను వదలాలి దీన్ని, నేను వీటిని విడిచిపెట్టాలి. మీరు యూ మే బీ హూ ఎవర్ యు ఆర్, హే ప్రకృతి డోంట్ కేర్, దట్స్ ఇట్. నేను ఎంత గొప్పవాణ్ణి, ఓకే సార్ మీరు ఎంత గొప్పవారైతే మంచిది, మీ దగ్గర ఉంచుకోండి. వెన్ టైమ్ పర్మిట్స్ టిల్ సచ్ టైమ్ యు ఆర్ అలౌడ్ టు బి హియర్, నువ్వు ఇక్కడ ఉండడానికి పర్మిషన్ ఉన్నంతకాలం ఉండడమే, అయిపోయింది టైం అయింది, చలో ఆయారాం గయారాం, దట్స్ ఇట్. ఆ టైం వచ్చినప్పుడు నేను పోగు చేసుకునేదానికి ఏ జ్ఞానమైతే ఈ లోకంలో నేను ఉపయోగించాను, ఏ జ్ఞానం ద్వారా అయితే నేను సౌకర్యంగా ఉండాలి, విలాసంగా ఉండాలని నా చుట్టూ పక్కలున్నటువంటి అన్నిటినీ కూడా అమర్చుకున్నానో, ఆ జ్ఞానము, ఆ వసతులు, ఆ సౌకర్యాలు, ఆ పరిసరాలు నన్ను ఆపలేవు, ఇక్కడ నన్ను అవి రక్షించలేవు. అందుకనే నేను నిష్క్రమించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు జ్ఞానం పనికిరాదు. ఆ సమయాన్ని మనం గుర్తించుకోగలిగితే ఇప్పుడే ఆ విజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక్కడ మనకు భగవద్గీత అనేటువంటిది ఒక అమూల్యమైనటువంటి అంశాన్ని మన ముందుంచుతుంది. మన భారతీయ సంస్కృతికి ప్రమాణభూతమైనటువంటి అంశం వేదం. వేదానికి మించినటువంటి వాంగ్మయం ఈ లోకంలో లేదు, భారతీయుడికి అంతకంటే వేరే ఏదీ లేదు. సా కాష్ఠా సా పరాగతి, వేదమే ప్రమాణం. కానీ
ఆ వేదాన్ని నేను అధ్యయనం చేయాలనంటే చాలా అర్హత కావాలి, అధికారిత్వం కావాలి, దానికి చాలా పరిశ్రమ కావాలి. స్వామి మేము అర్హులం కావా? హే, వేదాన్ని అధ్యయనం చేయడానికి అర్హత అనేది ఒకడిస్తే వచ్చేది కాదు, ఈశ్వర అనుగ్రహంతో రావాలంతే. దట్స్ ఇట్. ఎవడో మా నాన్న ఇస్తే వచ్చింది, ఆయన ఇస్తే వచ్చింది కాదు, ఈశ్వరుడు ఎంపిక చేసుకోవాలి, వాడికి అర్హత వస్తుంది. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశాలు మన భారతీయ వాంగ్మయాల ద్వారా అవి ఏం చెప్పదలుచుకున్నాయి, ఎలా బోధిస్తున్నాయి, అవి ఏ రకంగా మనకు అందిస్తున్నాయి అనేటువంటి అంశాలను చూస్తే వేదమే ప్రమాణం. ఆ వేదాన్ని నేను పొందడానికి ఆ అర్హత కావాలి, అధికారిత్వం కావాలి, దానికి సరైనటువంటి సంస్కారం కావాలి. సంస్కారం లేకుండా వేదాన్ని ముట్టుకునేదానికి ఎవరికి అర్హత లేదు. ఆ సంస్కరింపబడ్డటువంటి వ్యక్తిత్వమే వేదాన్ని ఆకలింపు చేసుకునేదానికి అర్హత ఉంటుంది. అందుకని మన ఋషులు ఏం చేశారంటే వేదంలో ఉండేటువంటి రహస్యాలన్నింటినీ కూడా ఎలాగైనా ప్రతి వ్యక్తి దీన్ని ఆకలింపు చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో మీరు బాగా గమనిస్తే మన భారతీయ సంస్కృతిలో వేద నిబర్హణం అంటుంది శాస్త్రం. అంటే వేదములు ప్రతిపాదించేటువంటి సత్యాలని మంచి కథారూపంతో, ఒక ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్స్తో మనకు పురాణాల ద్వారా, కావ్యాల ద్వారా, ఇతిహాసాల ద్వారా, నాటకాల ద్వారా, అలంకారాల ద్వారా తీసుకొచ్చాయి. బాగా ఆలోచించండి, పురాణాలు వేదం కంటే విభిన్నమైన అంశం చెప్పదు. ఒకవేళ చెప్తే ఆ పురాణానికి ప్రమాణం లేదు. వేదం ఒకటి చెప్తుంది, పురాణం ఇంకోటి చెప్తుందనంటే అది కుదరదు. వేదము యొక్క సారాంశాన్నే పురాణం చెప్పాలి, వేదం యొక్క సారాంశాన్నే ఇతిహాసం చెప్పాలి, వేదం యొక్క సారాంశాన్నే కావ్యం చెప్పాలి, వేదం యొక్క సారాంశాన్నే నాటకాలైనా అలంకారాలైనా ఏవైనా సరే వేదం యొక్క సత్యాన్ని ఇవన్నీ కూడా ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్ నుంచి ఇట్ హ్యాస్ టు కవర్ ద పోర్షన్ ఆఫ్ వేద. కాబట్టి ఇక్కడ మీకు రెండు మూడు అంశాలు మీ ముందుంచి నేను వీల్ ఎంటర్ ఇన్ టు ది గీత. ఇప్పుడు మనకు పురాణాల్లో ఒక చిన్న అంశం ఉంది, రాహు కేతు అనేటువంటి వాళ్ళు ఒక సర్పం అది, దాన్ని కత్తితో కోశారు, అది రెండు ముక్కలైంది, ముండెము కేతువైంది, తోకభాగమంతా తలభాగం ఒకటైంది, రాహోశ్చిరవత్, రాహు తలభాగమయ్యాడు, కేతు తోకభాగమైంది అని చెప్పి మనకు శాస్త్రం ఉంది. అంటే పురాణం నిజంగా మీరు ఆలోచించండి, ఒక గ్రహణం వచ్చినప్పుడు బాగా మీరు దృష్టితో బాగా పెట్టి ఆలోచించండి, ఇవన్నిటినీ ఏదో ఒక వాక్యం చదివి ఆ వాక్యానికి అర్థం అక్కడ ఉన్నట్టుగా చెప్పేస్తే నేనెందుకు అక్కడ, అవసరం లేదు, మీరే చదివేసుకోవచ్చు దాన్ని. ఆ వాక్యానికి పూర్వాపర విచారం ఉంటుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఖగోళంలో గ్రహణం జరిగినప్పుడు అదొక అబ్నార్మల్ ఇన్సిడెన్స్, అది రెగ్యులర్ ఇన్సిడెన్స్ కాదు, అది ఇర్రెగ్యులర్ ఇన్సిడెన్స్. అది రోజు వచ్చే ఇన్సిడెన్స్ కాదు, అప్పుడప్పుడు వచ్చే ఇన్సిడెన్స్. అది ఆ గ్రహణం జరిగే సమయంలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అని రెండు గ్రహణాలు ఉన్నాయి మనకు. మనకు పురాణంలో ఏం చెప్పారనంటే రాహువు సూర్యుణ్ణి మింగుతాడు, కేతువు చంద్రుణ్ణి మింగుతాడు, కేతుగ్రస్త చంద్రగ్రహణం, రాహుగ్రస్త సూర్యగ్రహణం అని. నిజంగా ఒక్కటి ఆలోచన చేయండి, మింగడం అంటే అర్థం ఏంటి అక్కడ? ఇంకా రాహు మింగేస్తే సూర్యుణ్ణి అసలు ఏమైనా అర్థం ఉందా? కేతు చంద్రుణ్ణి మింగితే ఏమన్నా ఉందా ఇంకా? అసలు ఒక్కటి ఆలోచించండి, మన బుర్రత ఒక్కసారి ఆలోచించాలి, అసలు సూర్యుడికి రాహుకి అసలు ఎంత వేల కోట్ల దూరం ఉంది? సూర్యుడి సమీపంలోకి ఏదైనా ఒకటి వెళ్ళిందని అంటే మాడి మసైపోతుంది, అసలు ఉండదు అది అక్కడ. అటువంటిది బాగా మనం పరిశీలన చేస్తే రాహుగ్రహణం అన్నప్పుడు, కేతుగ్రహణం అన్నప్పుడు, సూర్యగ్రహణం చంద్రగ్రహణం అన్నప్పుడు, సూర్యుడు ఉంటున్నప్పుడు ఆయన కాంతి భూమి మీద పడుతుంది, ఆ భూమిని ఆ కాంతిని అడ్డుకుంటూ ఒక ఛాయ ప్రవేశిస్తుంది. ఆ ఛాయ ఎలా ఉంటుందనంటే బాగా నోరు తెరిచినటువంటి పాములాగా ఉంటుంది. సో ఆ ఛాయ ప్రవేశించినప్పుడు ఒక పాము ఆకృతితో నోటిలాగా ఉంటుంది, ఆ ఛాయ భూమి మీద పడుతుంది. అందుకనే బాగా ఆలోచించండి, సూర్యగ్రహణం పడితే సూర్యుడు శుద్ధం చేసుకోవాలి, సూర్యుడు స్నానం చేసుకోవాలి, సూర్యుడు దర్భపుల్లలు పట్టుకోవాలి. కానీ మనం ఎందుకు పట్టుకోవాలండి? ఒకసారి ఎప్పుడైనా ఆలోచించండి, సూర్యుడి గ్రహణం అయితే ఆయన స్నానం చేయాలి, ఆయన దర్భలు పట్టుకోవాలి, ఆయన ఏదో శాంతి చేసుకోవాలి, ఆయన దానం చేసుకోవాలి. కానీ సూర్యుడికి దానం ఎక్కడా చెప్పలేదు, సూర్యుడిని స్నానం చేస్తాడని చెప్పలేదు, సూర్యుడికి దర్భలు పట్టుకెళ్లి పవిత్రం చేయాలని చెప్పలేదు. కానీ మనం దర్భపుల్లలు ఇంట్లో పెట్టుకుంటాం, మనం పట్టు స్నానం చేస్తాం, మనం విడుపు స్నానం చేస్తాం,
ఏదైనా ఒక గ్రహ దోషం ఉంటే మనకు అప్పుడు కనుక గ్రహ సంచారంలో దోషం ఉంటే మన నక్షత్రం మీదైతే మనం దానం చేస్తాం. అంటే గ్రహణం సూర్యుడికి, కర్మలు నాక. అదేంటిది? కడుపు నొప్పి నాకు, మందులు మీరందరూ మింగండి ఇక్కడికి వచ్చారు పాపం, నా గురించి మీరు ఈ పని చేసి పెట్టండి అంటే ప్రయోజనం ఏంటి? నా కాబట్టి సూర్యగ్రహణం అంటే సూర్యుడికి గ్రహణం కాదు, సూర్యుడి సన్నిధిలో మనకు పట్టే గ్రహణం. దట్స్ ఇట్. చంద్రుడి సన్నిధిలో మనకు వచ్చే గ్రహణం. మనం వాటిని ఫిగరేటివ్ గా తీసుకుంటే ఎటువంటి సమస్యలే వస్తుంటాయి. అందుకనే చంద్రగ్రహణం వచ్చినప్పుడు చంద్రుణ్ణి మింగుతాడనంటే ఇట్ ఈస్ ఫిటైల్, ఆ మాటకు అర్థమే లేదు. అలా మన పురాణాలు ఎక్కడా మాట్లాడవు. అలాగనే రాహువుకి పాము, కేతువుకి పాము మొండెము తల తోక ఉంటుందనంటే పైన ఖగోళంలో ఎక్కడా తలా తోకలతో ఎక్కడా పాములు ఉండవు. ఇట్స్ ఆల్ ఒక ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్. మనకు తెలియ చెప్పడం కోసం పురాణాలు ఒక అద్భుతమైన అంశం మాట్లాడింది. అందుకనే ఒక పురాణం కానీ, ఒక రామాయణం కానీ, ఒక ఇతిహాసం కానీ, మన యొక్క వాంగ్మయాలు ఏవైతే వేదవ్యాస మహర్షి ద్వారా మనకు అందాయో వాటన్నిటినీ మనం కనుక ఒకసారి ఆలోచిస్తే అవన్నీ కథాంశాలుగా మనకు వేదవ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి ఇత్యాది మహర్షులందరూ కూడా మనకు గాథల రూపంలో, కథల రూపంలో మనకు అందించారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒక స్కూల్లో పిల్లాన్ని పెడితే ఏ అనే అక్షరం దిద్దించాలి అంటే ఏ ఫర్ యాపిల్ అంటారు ఆయన. ఏకే యాపిల్కి సంబంధం ఏంటి? అసలు ఏ ఫర్ యాపిల్ అంటే ఏమన్నా సంబంధం ఉందా అని. ఏ ఫర్ యాపిల్ అన్నప్పుడు అసలు యాపిల్కి ఏకే ఏమి సంబంధం లేదు. నిజంగా ఏ ఫర్ యాపిల్ అయితే ఇప్పుడు కూడా మనం పెద్ద అయిన తర్వాత ఏది రాయాలన్నా ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాయ్ రాసుకుంటూ ఉండాలి, అక్కర్లేదు. ఏ అనే అక్షరం ఆ పిల్లాడిలో అర్థం చేయించడానికి యాపిల్ అనేటువంటి పండుని ఒక ఉపాదానంగా అక్కడ పెడతారు. నిమిత్తంగా ఆ పండుని పెట్టి ఏ అనే అక్షరం అర్థం చేయిస్తారు. ఆ అక్షరం అర్థమైన తర్వాత యాపిల్ ఇంక అక్కర్లేదు, యాపిల్ తీసేస్తారు. ఏ అనే అక్షరమే వాడికి అర్థమైపోతుంది, బి అనే అక్షరం ఇండిపెండెంట్ గా అర్థమవుతుంది. అలాగనే మనకు పురాణాలు కానీ, రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ ఇవన్నీ కూడా దార్శనికులైనటువంటి వేదవ్యాసుడు వాల్మీకి ఊరికినే రాయలేదు వాళ్ళు. కాకపోతే వేదంలో చెప్పబడ్డటువంటి సత్యాలని, వేదంలో ప్రతిపాదింపబడ్డటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక గాథ రూపంలో, ఒక చక్కటి కథాంశంతో మన ముందు మంచి స్క్రిప్ట్ గా తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు. వాటిని యథాతథంగా ఒక కథగా చెప్పుకుంటూ పోతే, ఒక కథాంశంగా మనం దాన్ని పరిగణిస్తే బాగా చూడండి, దాని వెనక అర్థం ఏంటనంటే హిరణ్యకశిపుడు అడిగినటువంటి ప్రశ్న ఇక్కడున్నాడా, అక్కడున్నాడా, అక్కడున్నాడా అని అడిగితే ప్రహ్లాదుడు ఇచ్చిన సమాధానం చాలు. అది గుర్తించకుండా వాడు పగలగొట్టాడు అని అంటే వాడికి చావే గతి, అంతకంటే ఏమీ లేదు. అంటే సర్వత్రా నిండి నిబిడీకృతమైనటువంటి తత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి మరణం ధ్రువం. దట్స్ ఇట్. దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ దట్ స్టోరీ. అంతేగాని మనల్ని వెళ్ళి పగలగొట్టమని కాదు, అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి సత్యాన్ని గుర్తించలేని వ్యక్తికి ఓన్లీ ధ్రువం మరణం. దట్స్ ఇట్. వాడికి చావే గతి, రెండోది లేదు, బికాజ్ జ్ఞానం లేదు అనేటువంటిది. కాబట్టి మనకు పురాణాలు, ఇతిహాసాలు, భాగవతము, రామాయణము ఇత్యాది గ్రంథాలన్నింటినీ మనం పరిగణలోకి తీసుకుంటే అవన్నీ ఒక కథా రూపంతో, ఒక మంచి కథల రూపంతో మనకు అర్థమయ్యేటువంటి అంశాలని కథల రూపంతో పెట్టి మన ముందుంచారు. మీరు పంచతంత్రం తీసుకుంటే మంచి నీతిని పంచతంత్రంతో, పరవస్తు చిన్నయ్య సూర్య అనేటువంటి వ్యక్తి ఈ పులి ఇలా మాట్లాడింది, నక్క ఇలా మాట్లాడింది, ఏనుగు ఇలా చెప్పింది, కుందేలు ఇలా అనింది, తాబేలు ఎలా మాట్లాడింది అనంటే నిజంగా చెప్పాలంటే ఆ స్థాయిలో ఉన్నప్పుడు తాబేలు ఇలా మాట్లాడిందనంటే మనం ప్రశ్నించాం. కానీ కొద్దిగా పెద్ద అయిన తర్వాత తాబేలు మాట్లాడదనేటువంటి జ్ఞానం మనలో కలిగిన తర్వాత తాబేలు మాట్లాడుతుందా అని విమర్శించాం. తాబేలు ఇలా అనినటువంటి నీతిని గ్రహిస్తాం, కథని పక్కకు పెడతాం. ఎలాగైతే గ్లాసులో ఉండే పాలును తాగుతాం, గ్లాసుని పక్కకు పెడతాం. అలాగనే రామాయణ, భారత, భాగవత ఇతిహాసాలన్నీ కూడా మనకు వేదంలో ప్రతిపాదింపబడ్డటువంటి సత్యాలని, వేదం నిర్దేశించేటువంటి అంశాలని మనకు యథాతథంగా గాథ రూపంలో తీసుకొచ్చారు. కానీ భగవద్గీత కూడా సేమ్ అప్రోచ్, అది కూడా సేమ్ అటెంప్ట్ చేసింది భగవద్గీత. అందుకనే భగవద్గీత ఏ అధ్యాయం తీసుకోండి, ఓం తత్సత్ ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే. భగవద్గీత తీసుకుంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ వేదము, వేదాంతము ప్రతిపాదించేటువంటి సత్యాన్ని చెప్పాడు ఆయన పరమాత్మ. కానీ శ్రీకృష్ణుడు ఎక్కడ ఒక కథ వాడలేదు ఇందులో, ఎక్కడ ఒక కథ చెప్పలేదు ఇక్కడ. ఎందుకనంటే పరమాత్మ అర్జునుడికి బోధించేటప్పుడు హిడింట్ have any intermediary conversations. మధ్యలో ఏ రకమైనటువంటి నిమిత్తం పెట్టుకోకుండా ప్రత్యక్షంగా దాన్ని యథాతథంగా అర్జునుడికి బోధించాడు.
వేరే గోయింగ్ అరౌండ్ అబౌట్ అనేటువంటిది లేకుండా స్ట్రైట్ గా హి డిడ్ బీట్ అరౌండ్ ది బుష్, స్ట్రైట్ అవే బుష్ లోకి ఎంటర్ అయ్యారు ఆయన, కొట్టుకుంటూ బయటకు వచ్చారు ఆయన. కాబట్టి భగవద్గీత అనేటువంటి శాస్త్రం ఏదైతే ఉందో, వేదాన్ని ఒక అద్దం దగ్గర పెడితే ఎలా ప్రతిబింబిస్తుందో అదే భగవద్గీత. బాగా ఆలోచించండి, వేదాన్ని ఒక అద్దం దగ్గర పెడితే ఎలాగైతే ప్రతిబింబిస్తుందో ఆ ప్రతిబింబంలో ఏ రకమైనటువంటి లోటు ఉండదు, అలాగనే భగవద్గీత కూడా యథాతథంగా ప్రతిబింబింపచేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. కానీ దాన్ని అర్థం చేసుకోలేనటువంటి కొంత తక్కువ అవగాహన, కొంత తక్కువ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల కోసం మన మహర్షులు వేదవ్యాసుడు కానీ వాల్మీకి కానీ లేకపోతే పురాణకర్తలైనటువంటి ఋషులు కానీ అష్టాదశ పురాణాలు, అష్టాదశ ఉపపురాణాలు, ఉపోపపురాణాలు, కావ్యాలు, నాటకాలు, ఇతిహాసాలు అన్నిటి ద్వారా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకనే కథలకి ప్రాధాన్యత కాదు, వాస్తవికతకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టాలి. కథ అంశమే మనం ప్రధానంగా తీసుకుంటే వాస్తవం పక్కకెళ్ళిపోతుంది. కథలో ఎక్కడెక్కడో డైవర్షన్స్ వస్తాయి, ఆ డైవర్షన్స్ ని తీసుకుని మనల్ని విమర్శించే అవకాశం ఉంది. కాబట్టి పురాణంలో ఒక కథ చెప్పినప్పుడు ఆ కథని మనం ఎలా స్వీకరించాలి? కథని కేవలం కథగా మనం స్వీకరిస్తే ఇదే అనర్థం వస్తుంది. కథ వెనక ఒక దార్శనికత ఉంది, ఒక భావుకత దాగుంది, దాన్ని అర్థం చేసుకోవాలి. ఒక సైంటిస్ట్ ని ఒక ప్రశ్న వేశాను, ఏమండి ఏ ప్లస్ బి హోల్ స్క్వైర్ అంటే ఏమిటో నాకు చెప్పండి అని అన్నాను. ఆయన అన్నారు, స్వామి ఏ స్క్వైర్ ప్లస్ బి స్క్వైర్ ప్లస్ 2ab ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వైర్ అన్నాడు. అసలు ఓకే, నేను ఆ ఈక్వేషన్ చెప్పమని లేదు. ఎందుకు ఏ అనే అక్షరం వాడారు, ఎందుకు బి అనే అక్షరం వాడారు అంటే, స్వామి ఈక్వేషన్ చెప్పాలంటే ఏదో ఒకటి వాడాలి, వాడాలి కాబట్టి ఏ వాడాం, వాడాలి కాబట్టి బి వాడాం. అలాగనే మేము కూడా సత్యం చెప్పాలి, సత్యాన్ని చెప్పాలి కాబట్టి ఒక కథ వాడాం, కథని అంతవరకే తీసుకో దాన్ని సాగదీయకని చెప్పాను. కాబట్టి దార్శనికతని మనం గుర్తించాలి, భావుకతను గుర్తించాలి, సత్యాన్ని గుర్తించే దిశగా మనం ముందుకెళ్ళాలి. కానీ కథని పట్టుకుని సాగదీసుకుంటూ లాగదీసుకుంటూ వెళితే మనం కూడా కథాకారులమే అవుతాం. ఏదో స్టేజ్ ఆర్టిస్టులో ఒక సినిమా చెప్పుకున్నట్టుగానే కథ మిగిలిపోతుంది, ఆఖరికి ఏముంటుందని అంటే సత్యం అనేటువంటిది వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకనే అటువంటి అనర్థము రాకుండా ఉండేందుకే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో సూటిగా చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని సూటిగా చెప్పాడు. అలాగనే 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, రామాయణం, భారతం, భాగవతం, ఇతిహాసాలు, కావ్యాలు, నాటకాలు, అలంకారాలు, వేదాలు, దర్శనాలు, శాస్త్రాలు, స్మృతులు, ఇవన్నీ ఆగమాలు, ఇవన్నీ కూడా ఏం చెప్పాలనుకున్నాయో వీటన్నిటినీ కలిపి ఒక మిషన్లో కనుక వేసి ఒక్కసారి పిండితే ఏ చుక్కలైతే రాలుతుందో అదే భగవద్గీత. గీతా సుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్ వినిసృత. ఇదే భగవద్గీత. సూటిగా చెప్పాడు పరమాత్మ, డొంక తిరుగుడు లేకుండా, అటు ఇటు వెళ్లకుండా, దేన్ని ఆధారం తీసుకోకుండా ఎవడు చెప్పగలడంటే ఒక్క జగద్గురువు మాత్రమే చెప్పగలడు, ఒక్క పరమాత్ముడు మాత్రమే అలా చెప్పగలడు, ఇంకందరూ చెప్పలేరు అలా. సూటిగా చెప్పాలనుకున్న సత్యాన్ని అవగాహన చేయించగలిగేటువంటి సామర్థ్యం ఒక్క జగద్గురువుకి మాత్రమే ఉంటుంది, ఒక్క పరమాత్ముడికి మాత్రమే ఉంటుంది. అందుకని భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో మనం చూస్తే చాలా విభిన్నమైనటువంటి కోణాలతో వాస్తవాన్ని, సత్యాన్ని శ్రీకృష్ణుడు ఆవిష్కరించుకుంటూ వెళతాడు. అందుకని 6వ అధ్యాయం ముగిస్తూ 7వ అధ్యాయానికి పునాది వేస్తూ 6వ అధ్యాయంలో ఆయన అంటాడు, యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమేయుక్త తమోమతః. చాలా అద్భుతమైన కాన్సెప్ట్ ని ఇక్కడ 7వ అధ్యాయానికి పునాదిగా వేస్తాడు. అర్జున, ఈ లోకంలో రెండు సత్యాలు ఉన్నాయి. ఒకటి కనిపించే ప్రపంచం సత్యంగా కనిపిస్తూ ఉంటుంది, కానీ గుర్తుపెట్టుకో ఒక సిద్ధాంతం ఉంది, కనిపించేది ఏదైనా అది కార్యమా కారణమా దాన్ని విచారణ చేయాలి మనం. ఏదైనా ఒకటి మనకు కనిపిస్తే ఒక వస్తువు ఇది కార్య ప్రకృతి కారణ ప్రకృతి అని ఆలోచించాలి. బాగా ఆలోచించండి, నన్ను చూడగానే నా అంతటి నేను ఊడిపడలేదు. ఈ లోకంలో నన్ను పుట్టించినటువంటి కారణం ఒకటి ఉంది, నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చిన కారణం ఒకటి ఉంది అని గుర్తించారు. అలాగనే ఒక ఉంగరం కనుక మనకు కనపడిందనంటే అబ్బా దీన్ని ఎవడు తయారు చేశాడో చాలా బాగుందని అంటాం. అంటే ఒక వస్తువుని చూస్తే దాన్ని తయారీ అయినటువంటి కారణాన్ని మనం గుర్తిస్తున్నాం. అలాగనే కృష్ణుడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఈ ప్రపంచాన్ని నువ్వు చూస్తున్నప్పుడు ప్రపంచాన్ని చూస్తూ ఆగిపోకు, ఈ ప్రపంచాన్ని ఉత్పత్తి చేసినటువంటి కారణాన్ని వెతికి పట్టుకునే ప్రయత్నం చేయి. ఈ ప్రపంచం కనిపించే ప్రపంచం ఇది కార్య ప్రకృతి, దీని వెనక ఒక కారణం ఉంది. మనం ఏం చేస్తున్నాం? ప్రపంచం దాకా వెళ్ళి ఆగిపోతున్నాం.